ప్రకాశం జిల్లా గిద్దలూరులో నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన ప్రాంతాలను టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా బేస్తవారిపేట రాచర్ల కంబం మండలాల్లో రైతులు అధికంగా నష్టపోయారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. టోటల్ కట్టి ఇదే పకారం అది మొత్తం కొన్ని వదిలిపెట్టిన అవతల అక్కడ కోసేయండి వండుకొని ఏదో కొంచెమన్నా వస్తాయేమో ఆల్రెడీ సరమ్మా మేము కూడా ఏంటంటే మనము పంట ఏం నష్టం జరిగింది ఒకసారి మనందరినీ కనుక్కొని ప్రభుత్వం మీద కూడా రైతులందరికీ న్యాయం చేయడానికి కోసము ఖచ్చితంగా మీకు నష్టపోయినటువంటి వాళ్ళు మేము కోరేది ఏంటంటే రైతుకి వరికి కానీ వీటికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా మేము 30,000 రూపాయలు మన వరి రైతులకు ఇవ్వాలి వెంటనే ఇదని చెప్పి శనగలకు కానీ వీళ్ళు వేసిన వాళ్ళకు కూడా 25,000 గత 2-3 రోజుల క్రిందట పడిన నివర్ తుఫాను గుండా గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాలలో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడం జరిగింది. ఈరోజు కంబ మండలం ఎర్రబాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ అనేటువంటి రైతు మిర్చి పొలంలో కూడా ఉండడం జరిగింది. ఇతను దాదాపు ఇప్పుడు 4 ఎకరాలు మిరప పంట వేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకే ఇతను 140,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఈ వర్షం పడేటప్పుడు ముందు దాదాపు 10 క్వింటాలు కోత కోయడం, ఈ 10 క్వింటాలు కూడా మనకి ఈ వర్షానికి పూర్తిగా తడిచి అవి కూడా ఎందుకు పనికి రాకుండా పోవడం జరిగింది. ఈరోజు రైతుకి ఇక్కడనే మనం చూస్తే ఇతనికి దాదాపు 140,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 10 క్వింటాలు పైన అంటే దాదాపు క్వింటా 17-18 వేల రూపాయలు అంటే 180,000 రూపాయలు అతనికి నష్టం జరిగింది. ఇక్కడ కూడా ఈ చేతిలో ఉన్నటువంటి మిరపకాయలను చూస్తూ ఉంటే వీటన్నిటికీ బొబ్బలాగా రావడం, ఈ యొక్క కాయ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇదే కాదు, ఈ గ్రామంలోనే తీసుకుంటే 1000 ఎకరాలు మనకి ఏదైతే వరి వేశారో వరి మొత్తం కూడా కింద రాలిపోయి నీట మునిగి ఒక ప్రక్కన ధాన్యమేమో వరి మొలక వస్తూ ఉంది, రెండో ప్రక్కన ఆ యొక్క మేతకు కూడా ఆ యొక్క గడ్డి పనికిరానటువంటి దుస్థితిలో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకుంటే మనకి నివర్ తుఫాన్ గుండా దాదాపు నియోజకవర్గంలో 22,000 హెక్టార్లు అంటే దాదాపు 45,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఒకవైపు వరి కావచ్చు, మిర్చి కావచ్చు, దాదాపు శనగ పంట అయితే పప్పు శనగకు సంబంధించి నియోజకవర్గంలో దాదాపు 10,000 హెక్టార్లు అంటే 25,000 ఎకరాలలో పప్పు శనగ వేయడం జరిగింది. పప్పు శనగ దాదాపు 15 రోజుల నుంచి 25 రోజుల పంట ఉండేది. వర్షం ఎక్కువ కావడం మూలాన ఆ పంట కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ క్రాప్తో సంబంధం లేకుండా రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందించాలని చెప్పి మేము మొదటగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రెండవ వైపున ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అందించేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు రైతులకు నివర్ తుఫాను గుండా ఏదైతే ఈరోజు నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఈ క్రాప్తో సంబంధం లేకుండా వారికి నష్టపరిహారం అందించడమే కాకుండా ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో వారందరికీ వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా అందించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రైతులకి మేము సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాం. రైతులకు అన్ని విధాలుగా వారిని న్యాయం చేయవలసిందిగా మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జోహార్ ఇండియా.